విజయమ్మ శీలహరణమే చేశారు కదండి. అసలు ఆమె మనం అనకూడదు ఆ భాష, రాజశేఖర్ రెడ్డితో కాకుండా వేరే వాళ్ళతో షరిపల కన్నది అన్నట్టుగా మాట్లాడితే ఈ సన్నాసి ఏం చేస్తున్నాడు సార్? వీడు పెట్టిన వాడెవడు? వీడి భార్య గారికి పియ్యలాంటి వాడు కదా, సన్నిహితుడు కదా. అంటే ఎవడు ఎండోర్స్ చేస్తున్నాడు దీన్ని? నీ తల్లి యొక్క క్యారెక్టర్ బాగోలేదు, నీ తల్లి యొక్క నీ చెల్లెల యొక్క పుట్టుక గురించి, నీ తండ్రి యొక్క వ్యవహార శైలి గురించి మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి? వాడికి అర్థమవుతుందా? ఆ సన్నాసిని పట్టుకుని ఈ సన్నాసులు సార్, వీళ్ళ గురించి మాట్లాడదాం. ఇష్ట చట్టం చట్టం తర్వాత పని చేసుకుంటుంది, చక్కగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ దృష్టి పెడుతుంది. రైట్, శాంతిప్రసాద్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక నిమిషం మనతోటి టీడీపీ నేత ఆదినారాయణ గారు ఉన్నారు, సామకోట ఆదినారాయణ గారు, ఆయనతో మాట్లాడదాం. ఆదినారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. ఆదినారాయణ గారు, ఏదైతే ఇప్పుడు మీరు వినే ఉంటారు పోసన కృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు, టీడీపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఒక మీడియా సంస్థ అధినేతను ఉద్దేశించి మాట్లాడారు, ఎలా రియాక్ట్ అవుతారు మీరు? ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాల్లో మనం ఒకటి ఆలోచించాలా, వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఏదైనా సరే నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడితే దానివలన పదవులు ఇలాంటివన్నీ కూడా వస్తాయని చెప్పేసి వీళ్ళు ఒక ఆశతో, అంటే అధికారం కోసం గౌరవ చంద్రబాబు నాయుడిని కావచ్చు, మరి లోకేష్ బాబుని కావచ్చు, పవన్ కళ్యాణ్ని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా, అంటే ఇప్పుడు రాజకీయ విమర్శలు వేరు, రాజకీయ విమర్శలు అనేటివి సహజం, దాని గురించి మేము కూడా ఇప్పుడు అధికారంలో ఉండేటివి రాజకీయ విమర్శల గురించి మేము పోలేదు. ఎవరైతే వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి పోయి, ఇంట్లో ఉన్నటువంటి మహిళల జోలికి పోయి వాళ్ళందరినీ కూడా అనరాని మాటలు, అనవసరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఇప్పుడు పోసాని గారు మాట్లాడుతున్నారో వాటికి కూడా అన్నిటికీ కూడా త్వరలో ప్రజలు కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గర పడినాయి. అయితే న్యాయపరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి ఆదినారాయణ గారు, ఏదైతే ఎవరు తప్పు చేసినా చట్టం ఎవరికీ చుట్టం కాదు, అందరికీ సమానమైన న్యాయంగా ఉండాలి కాబట్టి దాన్ని చట్టం అంటారు. ఎస్, గతంలో వైసీపీ చాలా దారుణమైన పదజాలంతో కొంతమంది వైసీపీ వాళ్ళు సానుభూతి పరులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు మేము వైసీపీ వాళ్ళమే కాదని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు వాళ్ళు చేశారు. మరి అదే టైంలో కొంతమంది టీడీపీ నేతలు కూడా అప్పట్లో ఉన్న మంత్రులను కూడా గట్టిగా వాళ్ళు కూడా చాలా కొన్ని నెగిటివ్ వర్డ్స్తో బ్యాడ్ వర్డ్స్తో మాట్లాడటం జరిగింది. మరి అలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా మీరు? అదే ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అడుగుతున్నారు కొంతమంది, మరి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కాకుండా పేరు నాని గారు ఇంటర్వ్యూ నిన్న మీడియా సమావేశంలో మీరు ఈ రకంగా మాట్లాడగలరా, 200 మంది వ్యక్తిత్వ హన్నాన్ని చేశారు, ఒక్కళ్ళని అరెస్ట్ చేయగలరా అని అడుగుతున్నారు పేరు నాని, ఏం చెప్తారు మీరు? పేరు మీ నాని గారు కావచ్చు, ఎవరైతే వైసీపీ నాయకులు అందరూ కూడా ఏదైతే అధికారం ఉందని చెప్పేసి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వం మీద కావచ్చు, అటు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారం జోలికైనా కుటుంబ విషయాలు అనవసరమైన ఎవరైతే జోక్యం చేసుకున్నారో వారితో పాటు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కూడా, ప్రజల ఏదైతే ల్యాండ్స్ విషయంలో కావచ్చు, మరి ప్రభుత్వ ఆస్తుల్లో కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎవరైతే అధికారం ఉందని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళందరి మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటే అవసరం ఉంది, తీసుకోవాల్సి ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం సహజంగా గతంలో ఉన్నటువంటి రాజకీయాలు వేరు, రాజశేఖర్ రెడ్డి అయితే ఆ రోజు ఆదినారాయణ గారు మీ దగ్గర ఏదో కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది మీ దగ్గర, ఒకసారి సరి చూసుకోండి. శాంతిప్రసాద్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న ఏదైతే మాట్లాడారో, ఎస్పీ ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారిని, ఆయన నిన్న ఒక రకంగా మా ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత